డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకంలో నుండి మానసిక వ్యాధులు స్కిజోఫ్రీనియా గురించి తెలుసుకుందాం. స్కిజోఫ్రీనియా మానసిక వ్యాధుల్లో ముఖ్యమైనది. దీనినే మామూలుగా పిచ్చి అంటారు. మానసిక వ్యాధుల్లో సైకోసిస్కి సంబంధించిన వ్యాధుల్లో స్కిజోఫ్రీనియా ఒకటి. స్కిజోఫ్రీనియా మానసిక రోగి ఆలోచనల్లోనూ మాటల్లోనూ వినికిడిలోనూ మామూలు వ్యక్తుల్లో వలె కాక విలక్షణంగా ఉంటారు. స్కిజోఫ్రీనియా వ్యాధి చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. ఈ మానసిక వ్యాధి 20 నుంచి 40 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనబడుతుంది. కారణాలు: వంశపారంపర్యంగా స్కిజోఫ్రీనియా సంక్రమించడం ఎక్కువ. స్కిజాయిడ్ పర్సనాలిటీ కలవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ప్రేమని కాకుండా చీత్కారాలు పొందేవారిలో ఈ మానసిక వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సామాజికంగా అణగద్రొక్కబడిన వ్యక్తుల్లో ఈ మానసిక వ్యాధి కనబడవచ్చు. న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్ మెటబాలిజంలో అస్తవ్యస్తత ఏర్పడిన వారిలో ఈ వ్యాధి రావచ్చు. చాలామందిలో ప్రత్యేకంగా ఏ కారణం కనపడదు. లక్షణాలు: ఆలోచనలో తేడా. స్కిజోఫ్రీనియా రోగిలో రకరకాల విలక్షణమైన ఆలోచనలు కలుగుతాయి. భ్రమలు భ్రాంతులు కలుగుతాయి. భ్రమలు భ్రాంతులు నిజమని భావిస్తారు. ఎవరైనా అటువంటి ఆలోచనలు నిజం కాదని చెప్పినా వారి మాటలను నమ్మరు. వారి మనసుకు తోచిందే కరెక్ట్ అనుకుంటారు. ఏది కరెక్టు ఏది కరెక్టు కాదో విచక్షణ జ్ఞానం ఉండదు. వారి ఆలోచనలను ఎవరో ఎక్కడ్నుంచో పసిగడుతున్నారని, అన్నీ వారికి తెలిసిపోతున్నాయని భావిస్తారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇతర లోకాల నుంచి తమ ఆలోచనలని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని, తమ ఆలోచనలని ఎవరో తెలియని వ్యక్తులు వారి ఆధీనంలో ఉంచుకుంటున్నారని వాపోతారు. వారిలో అర్థం లేని తాత్విక చింతన, అర్థం లేని దైవభావం, అర్థం లేని వైజ్ఞానిక విషయాలు ఉంటాయి. ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి పొంతన ఉండదు. ప్రక్కవారికి అవి అర్థం లేని పిచ్చి ఆలోచనలుగా ఇట్టే తెలిసిపోతుంది. కానీ స్కిజోఫ్రీనియా రోగులు తమ ఆలోచనలు చాలా గొప్పవని భావిస్తారు. ఏదీ సక్రమంగా ఆలోచించలేరు. వీరి ఆలోచనలు ఏదీ పూర్తిగా ముందుకు సాగవు. ఆలోచనలు ఒకదాంట్లో నుంచి మరొక దానిలోకి ఇట్టే మారిపోతుంటాయి. కొత్త మాటలు కొత్త అర్థాలు. ఈ రోగం వచ్చిన వారు సాధారణంగా అందరూ అనుకునే మాటలకి విచిత్రమైన అర్థాలు సృష్టిస్తారు. ఎక్కడా లేని కొత్త పదాలని సృష్టిస్తారు. అవన్నీ ఆలోచనారహితంగా ఉంటాయి. వివేకహీనంగా సృష్టించే అర్థాలని వారు చాలా గొప్పగా భావిస్తారు. మాటలో నడకలో ప్రత్యేకమైన మేనరిజమ్స్ కనబడతాయి. ఈ వ్యాధి రాకముందు వారిలో ఈ మేనరిజమ్స్ ఉండవు. మనిషి బిగుసుకుపోవడం, కదలకుండా నిలబడిపోవడం చూసేవారికి విలక్షణంగా కనబడటం ఉంటుంది. ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడడం చేయడం ఉంటుంది. కొందరిలో క్రూర మనస్తత్వం పెంపొందుతుంది. వీరిలో పగటి కలలు కనడం ఎక్కువ. వీరిలో రకరకాల భ్రమలు భ్రాంతులు కలుగుతాయి. రకరకాల మాటలు ధ్వనులు వినపడతాయి. వాస్తవానికి అక్కడ ఏమీ ఉండవు. వారి గురించి ఎవరెవరో ఏదో చెప్పుకుంటున్నట్లు మాటలు వినబడతాయి. అలాగే ఒంటి మీద పురుగులు పాములు పాగుతున్నట్లు బాధపడిపోతుంటారు. ఏ వాసనలు అక్కడ లేకపోయినా సువాసనలు దుర్వాసనలు వారి అనుభవంలోకి వస్తుంటాయి. అవన్నీ వారు నిజం అనుకుంటారు. వీరి కంటికి ఏవోవో వస్తువులు, ఎవరెవరో మనుషులు కనబడుతుంటారు. దెయ్యాలు దేవతలు ప్రత్యక్షమై తమతో మాట్లాడుతున్నట్లుగా అనుభూతి పొందుతారు. అవన్నీ నిజంగా జరిగినట్లుగా భావిస్తారు. ఉద్రేకాలు ఆవేశాలు. ఉన్నట్లుండి ఉద్రేకపడడం ఆవేశం చెందడం జరుగుతుంది. ఒకేసారి విచారం సంతోషం రెండూ కనబడతాయి. ఫీలింగ్స్లో అర్థం ఉండదు, నిలకడా ఉండదు. స్కిజోఫ్రీనియాలో రకాలు: హెబిఫ్రినిక్ స్కిజోఫ్రీనియా. ఈ రోగం వచ్చిన వారిలో చిన్నపిల్లల ప్రవర్తన కనబడుతుంది. ఆలోచనల్లో పరిపక్వత కనబడదు. ప్రవర్తన అనూహ్యంగా ఉంటుంది. ఆలోచనలు చేతలు రోజురోజుకీ దిగజారుతాయి. ఇటువంటి స్కిజోఫ్రీనియా వచ్చిన వారు కోలుకోవడం అరుదు. కెటాటోనిక్ స్కిజోఫ్రీనియా. ఈ రకానికి చెందిన స్కిజోఫ్రీనియా రోగిలో శరీరం బిగుసుకుపోయినట్లు కనబడుతుంది. కూర్చుంటే కదలడం మెదలడం అంతగా ఉండదు. పడుకుంటే బిగుసుకుపోయి పడుకుంటారు. ఆలోచనలన్నీ వ్యతిరేకంగా ఉంటాయి. అర్థం లేకుండా ఉద్రేకపడడం ఉంటుంది. పేర్నాయిడ్ స్కిజోఫ్రీనియా. ఈ రకానికి చెందిన స్కిజోఫ్రీనియా రోగిలో అనుమాన మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరో తమకి హాని తలపెట్టారని, తమని చంపటానికి వెంటబడుతున్నారని అంటారు. గొడ్డళ్లతో బల్లాలతో తనను వెంటాడుతున్నారని భ్రాంతి చెందుతారు. తన భద్రత గురించి అన్నీ అనుమానాలే భయాలే. కానీ వాస్తవానికి వారికెవరూ శత్రువులుండరు.
ఎవరూ వారిని వెంటాడుతూ ఉండరు. వారి ఆలోచనల్లో నిలకడ ఉండదు. భ్రమలు భ్రాంతులు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మానసిక చికిత్సతో ఇటువంటి వారు కోలుకోవడం జరుగుతుంది. అన్డిఫర్షియేటెడ్ స్కిజోఫ్రీనియా. ఈ రకానికి చెందిన స్కిజోఫ్రీనియా రోగిలో ఆలోచనల్లో అస్తవ్యస్తత ఎక్కువ. విచక్షణ జ్ఞానం ఉండదు. వారు అనుకున్నదే నిజం అనుకుంటారు. భ్రమలు భ్రాంతులు ఎక్కువ కలుగుతాయి. ప్రవర్తనలో విలక్షణత ఉంటుంది. చికిత్స. క్లోరోప్రామజిన్ రోజుకి 100 నుండి 100 మిల్లీగ్రాములు, థయోరైడజిన్ రోజుకి 1 నుండి 10 మిల్లీగ్రాములు, ట్రైప్లూపెరజిన్ 15 నుండి 40 మిల్లీగ్రాములు, హాలోపెరిడాల్ రోజుకి 5 నుండి 80 మిల్లీగ్రాములు, ట్రైప్లూపెరిడాల్ రోజుకి 0.5 నుండి 8 మిల్లీగ్రాములు, ఫైమోజైడ్ రోజుకి 2 నుండి 12 మిల్లీగ్రాములు. ఈసిటి అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ చేయాలి, సైకోథెరపీ చేయాలి. కొందరిలో స్కిజోఫ్రీనియా వ్యాధి కాకపోయినా అకస్మాత్తుగా స్కిజోఫ్రీనియా లక్షణాలు వంటివి కనబడతాయి. వీరికి కూడా స్కిజోఫ్రీనియాకి వలనే యాంటీసైకోటిక్ డ్రగ్స్ వాడాలి. ఈరోజు మనం స్కిజోఫ్రీనియా గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే ఎపిసోడ్లో డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arinni kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.